Good afternoon to everybody. Today's session for third semester, second BCom, computer applications and general corporate accounting. Accounting for share capital, issue of shares law, forfeited shares. Ante vatala japtu kata gurinchi. ఈ రోజు ఒక ఎక్సర్సైజ్ చూడటం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఫర్ఫిటెడ్ షేర్స్ లో వాటాల జప్తుకు సంబంధించి ఎక్సర్సైజ్ మనం చూద్దాం. స్క్రీన్ మీద ఉన్నటువంటి సమ్ చూసినట్లయితే ఏ కంపెనీ ఆఫర్డ్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ 55,000 షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్, 3 రూపీస్ పేబుల్ ఆన్ అప్లికేషన్, 4 రూపీస్ ఆన్ అలాట్మెంట్ అండ్ 3 రూపీస్ ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. The offer was fully subscribed and all the money called up was duly received with the exception of the call, 3 rupees per share on 820 shares. The company after due notice forfeited the shares according to the articles of association. The shares were reissued subsequently at a price of 6 rupees per share. Due journal entries necessary to record the above transactions. ఒక కంపెనీ కట 55,000 వాటాలు ఉన్నాయట. ఈ 55,000 వాటాలని కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ప్రజలకి చందా కొరకు జారీ చేశారు. సో అదే ఏ కంపెనీ ఆఫర్డ్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ 55,000 షేర్స్, 55,000 వాటాలని ఒక్కొక్కటి 10 రూపాయలు విలువ గల వాటిని జారీ చేశారు అనమాట. ఎలా ఇచ్చారు? 3 రూపాయలు అప్లికేషన్ మీద, 4 రూపాయలు కేటాయింపు మీద, 3 రూపాయలు మొదటి మరియు తుది పిలుపుల మీద. అంటే అప్లికేషన్ మీద 3ను, కేటాయింపు మీద 4ను, 7ను, కాల్స్ మీద 3 రూపాయలు, 10 రూపాయలు. అంటే 10 రూపాయలు దాన్ని 10 రూపాయలకే జారీ చేశారనమాట. ద ఆఫర్ వాజ్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అంటే 55,000 వాటాలకి 55,000 మొత్తం అన్ని కూడా వసూలు అయిపోయినాయి, చందా అయినాయి. అండ్ ది ఆల్ ది మనీ కాల్డ్ అప్ వాజ్ డ్యూలీ రిసీవ్డ్ విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ది కాల్, 3 రూపీస్ పెర్ షేర్ ఆన్ 820 షేర్స్. మొత్తం సొమ్ము వసూలైంది కానీ 820 వాటాలకు 3 రూపాయల ప్రకారం పిలుపుల సొమ్ము వసూలు కాలేదు. 3 రూపాయల ప్రకారం పిలుపుల సొమ్ము వసూలు కాలేదు. ద కంపెనీ ఆఫ్టర్ డ్యూ నోటీస్ ఫర్ఫిటెడ్ ద షేర్స్ అకార్డింగ్ టు ది ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. కంపెనీ నియమావళి ప్రకారం ఏ వాటాల మీద అయితే అమౌంట్ రాలేదో వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ వాటాలని జప్తు చేసింది. ఫర్ఫిటెడ్ అంటే జప్తు చేయడం అనమాట. The shares were reissued subsequently at a price of 6 rupees per share. 820 వాటాల మీద డబ్బులు రాలేదని చెప్పాడు కదా, ఆ 820 వాటాలని కూడా 6 రూపాయల ప్రకారం, అంటే ఒక్కొక్క వాట 6 రూపాయల ప్రకారం తిరిగి రీఇష్యూ చేశాడు, అంటే తిరిగి జారీ చేశారు అనమాట. గివ్ జర్నల్ ఎంట్రీస్ నెససరీ టు రికార్డ్ ది అబౌ ట్రాన్సాక్షన్స్. పైన జరిగినటువంటి వ్యవహారాలన్నింటికి కూడా చిట్టాబద్ధులు రాసి చూపించండి అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే చూడండి, మనం ఏం చేస్తామంటే ఎంట్రీస్ రాసుకుంటాం. సో జర్నల్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ దగ్గరికి వచ్చేటప్పటికి కాలమ్స్ తీసుకోవాలి కదా, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్, తేదీ, వివరాలు, అవర్జ అప్పుడు సంఖ్య, డెబిట్, క్రెడిట్. ఫస్ట్ ఏం చేయాలి, అప్లికేషన్ మనీ రాసుకోవాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ డిటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్, బ్యాంక్ ఖాతా డిటార్ టు వాటా దరఖాస్తు ఖాతా, బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్, ఎన్ని వాటాలు 55,000 వాటాలు కాబట్టి 55,000 వాటాల మీద అప్లికేషన్ మనీ ఎంత, 3 రూపీస్, 55,000 షేర్స్ ఈజ్ 3 రూపీస్, అమౌంట్ ఎంత అవుతుంది, 1,65,000, డెబిట్ లో 1,65,000, క్రెడిట్ లో 1,65,000 వేసుకోవాలి. మరి ఈ అప్లికేషన్ మనీని ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ అంటే షేర్ అప్లికేషన్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, బీయింగ్ షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్డ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే వాటా దరఖాస్తు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా, దరఖాస్తు సొమ్ముని మూలధనం ఖాతాకు మళ్లింపు. దరఖాస్తు సొమ్ము ఆల్రెడీ మనకి అప్లికేషన్ మనీ 165,000 పైన వచ్చింది కదా, సో ఇక్కడ అదే అమౌంట్ వేసుకోవాలి, 1,65,000, 1,65,000 అప్లికేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, అలాట్మెంట్ రాసుకోవాలన్నమాట. స్క్రీన్ మీద చూడండి, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే వాటా కేటాయింపు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా,
being allotment money due on 55,000 shares each 4 rupees. అంటే 55,000 వాటాల మీద కూడా 4 రూపాయల ప్రకారం కేటాయింపు సొమ్ము రావాల్సినందున 55,000 × 4 2,20,000 అన్నమాట. డెబిట్ లో 2,20,000, క్రెడిట్ లో 2,20,000. సో అమౌంట్ వచ్చినట్టుగా రాసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డిటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్, బ్యాంక్ ఖాతా డిటార్ టు వాటా కేటాయింపు ఖాతా. బీయింగ్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ ఆన్ 55,000 షేర్స్ ఈచ్ 4 రూపీస్, 55,000 వాటాల మీద 4 రూపాయల ప్రకారం కేటాయింపు సొమ్ము వచ్చినందున ఎంత వస్తుంది? 2,20,000. సో అలాట్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? కాల్స్ కి వెళ్ళాలి. ఎన్ని కాల్స్ ఉన్నాయి? ఒకటే కాల్ ఉంది. సో మన స్క్రీన్ మీద చూడండి, షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, అంటే వాటా మొదటి మరియు తుది పిలుపుల ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. బీయింగ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ డ్యూ ఆన్ 55,000 షేర్స్ ఈచ్ 3 రూపీస్ పర్ షేర్, 55,000 వాటాల మీద 3 రూపాయల ప్రకారం మొదటి మరియు తుది పిలుపుల సొమ్ము రావాల్సినందున 55,000 × 3 అంటే 1,65,000, 1,65,000, 1,65,000. సో అమౌంట్ వచ్చినట్టుగా రాసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డిటార్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్, బ్యాంక్ ఖాతా డిటార్ టు వాటా మొదటి మరియు తుది పిలుపుల ఖాతా. బీయింగ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్ ఆన్, చూడండి ఇక్కడ, ఎందుకంటే 820 వాటాలకు కాల్ మనీ రాలేదు. ఎన్ని వాటాలు జారీ చేశాడు? 55,000 వాటాలు జారీ చేశాడు. అంటే 55,000లోనూ 820 తీసేయాలన్నమాట, రాలేదు కాబట్టి. 55,000 − 820 ఎంత వస్తుంది? 54,180. 54,180 వాటాల మీద కాల్ మనీ ఎంత? 3 రూపీస్ అనమాట. సో 54,180 × 3 ఎంత వస్తుంది? 1,62,540, 1,62,540 రూపాయలు వచ్చిందని అర్థం అనమాట. కాల్స్ మాత్రమే స్టక్ అయింది, దాంట్లో తగ్గించామన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫర్ఫిట్ చేసుకోవాలి జప్త్ అనమాట. జప్త్కి రాసేటప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్స్ డిటార్ టు, ఎక్కడ స్టక్ అయింది? కాల్ దగ్గర స్టక్ అయింది కదా. టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ టు ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్, అంటే వాటా మూలధనం ఖాతా డిటార్ టు వాటా మొదటి మరియు తుది పిలుపుల ఖాతా టు వాటాల జప్తు ఖాతా. మూలధనం ఉన్నప్పుడు 820 వాటాలు కదా, ఒరిజినల్ గా షేర్ వాల్యూ ఎంత? 10 రూపీస్, కాబట్టి 820 × 10 8,200 డెబిట్ లో వేసుకోవాలి. ఫస్ట్ కాల్ దగ్గర స్టక్ అయింది కదా, ఫస్ట్ కాల్ అదే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, కాల్ అమౌంట్ ఎంత? 3 రూపీస్. 820 వాటాలు 820 × 3 ఎంత అవుతుంది? 2,460, 2,460 వేసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్యాపిటల్ అకౌంట్ కి స్టక్ అయిన అమౌంట్ కి డిఫరెన్స్ 5,740 ఏమవుతుంది అక్కడ? ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ వాటాల జప్తు ఖాతా. నిరేషన్ ఏమని రాస్తారంటే, being forfeiture of 820 shares for non payment of first and final call money each 3 rupees per share, ante 820 vaatalaku modati mariyo tudhi pilupula summa 3 rupayala prakaram chellinchananduna jattu chesinanduna, jattu chesina tarvata manam em chesam mallini okko vaata 6 rupayala prakaram tirigi reissue chesam, jari chesam, adhe rasnam. Bank account debtor forfeited shares account debtor టు షేర్ క్యాపిటల్ అకౌంట్, అంటే బ్యాంక్ ఖాతా డిటార్ వాటాల జప్తు ఖాతా డిటార్ టు వాటా మూలధనం ఖాతా. అవి 820 వాటాలు కాబట్టి ఒరిజినల్ గా 10 రూపాయలు కాబట్టి మూలధనం ఎంత అవుతుంది? 8,200 క్రెడిట్ అవుతుంది. వాడు 6 రూపాయల ప్రకారం జారీ చేశాడు, అది బ్యాంక్ అనమాట. 820 × 6 అంటే ఎంత అవుతుంది? 4,920, అంటే 8,200 విలువ చేసే వాటాలని 4,920 రూపాయలకి ఇచ్చేసాడు. అంటే దాంట్లో 3,280 రూపాయలు షార్టేజ్ ఉందన్నమాట. దీన్ని ఏమంటారంటే ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్, అంటే వాటాల జప్తు ఖాతా అని చెప్పేసి అంటారు. చూడండి ఇక్కడ మనకు ఉన్నటువంటి పై సమ్లో ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ లో 5,740 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, ఇక్కడేమో 3,280 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అంటే 5,740 రూపాయలు క్రెడిట్ ఉంది, 3,280 రూపాయలు డెబిట్ ఉంది. అంటే ఏది ఎక్కువ ఉంది? క్రెడిట్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ క్రెడిట్ లో ఉన్నటువంటి 5,740 రూపాయలు నుంచి 3,280 రూపాయలు లెస్ చేస్తే ఇంకెంత ఉంటుంది డిఫరెన్స్? 2,460, 2,460. సో ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ లో డిఫరెన్స్ ఏం చేయాలి అంటే ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్, అంటే మూలధన రిజర్వ్ ఖాతాకు మళ్లించాలి. మనం ఎంట్రీ ఏమని రాసుకుంటాము అంటే ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ డిటార్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్,
వాటాల జప్తు ఖాతా డెటార్ టు మూలధన రిజర్వ్ ఖాతా బీయింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ అంటే వాటాల జప్తు ఖాతాలోని నిల్వను మూలధన రిజర్వ్ ఖాతాకు మళ్లింపు. ఎంత వచ్చింది? 2460 2460 ఎంట్రీస్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలి? మనం బ్యాంక్ అకౌంట్ వేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ వేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది. డెబిట్ టు క్రెడిట్ పర్టికులర్స్ అమౌంట్ చూడండి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వస్తుంది? అప్లికేషన్ ద్వారా 165,000, కేటాయింపు ద్వారా 2,20,000, కాల్స్ ద్వారా 162,540 వచ్చిన అమౌంటే వేసుకోవాలన్నమాట. ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ వాటాల జప్తు ఖాతా ద్వారా అంటే 6 రూపాయల ప్రకారం జారీ చేశాడు కదా, 4,920 వచ్చింది అనమాట. సో ఓవరాల్ గా మొత్తాన్ని కలిపి ఎంత వచ్చింది? 5,52,460, 5,52,460. ఇటువైపున బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తేల్చిన నిల్వ 5,52,460. క్యారీ డౌన్ చేసిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి? బ్రాడ్ డౌన్ చేసుకోవాలి. టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ వాటా మూలధనం ఖాతా. చూడండి, దీనికి కూడా డెబిట్ క్రెడిట్ పర్టికులర్స్ అమౌంట్ వేసుకుని క్రెడిట్ లో అప్లికేషన్ మనీని ట్రాన్స్ఫర్ చేసాం 165,000, కేటాయింపు సొమ్ము రావాలి కాబట్టి 2,20,000 రావాలి. అలాగే బై షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 165,000 రావాలి. కానీ ఎంత వచ్చింది? దాంట్లో ఎంత రాలేదు? 820 వాటాలకి అమౌంట్ రాలేదు కదా. అందువల్ల ఇక్కడ ఏమని రాస్తారంటే, ఇక్కడ మళ్ళీని రానప్పుడు డెబిట్ లో టూ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అని చెప్పేసి 2,460 రూపాయలు ఎంటర్ చేసుకోవాలన్నమాట. అంటే మొదటి మరియు తుది పిలుపుల ఖాతా 165,000 రావాలి, కానీ రాని అమౌంట్ ని డెబిట్ లో రాసుకోవాలన్నమాట 2,460 రూపాయలు. అలాగే వాటాలను జప్తు చేశారు కదా, బై బ్యాంక్ అకౌంట్ 4,920, బై ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ బై వాటాల జప్తు ఖాతా 3,280 రూపాయలు ఎంటర్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే టూ ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ టూ వాటాల జప్తు ఖాతా 5,740. ఈ 5,740 ఏంటి అంటే ఫస్ట్ మనకు వచ్చినటువంటి వాటాల జప్తు ఖాతా బ్యాలెన్స్ అనమాట. చూడండి అక్కడ స్క్రీన్ లో 5,740 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది. చూడండి, ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ అని చెప్పేసి 5,740 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ ని డెబిట్ లో ఎంటర్ చేశారనమాట. తర్వాత బ్యాలెన్స్ ఎక్కడ ఎంటర్ చేసుకున్నారు? క్రెడిట్ లో ఎంటర్ చేశారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే టోటల్ చేస్తే 5,58,200 5,58,200 వచ్చింది. ఇటువైపు బ్యాలెన్స్ క్లోజ్ చేస్తే టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ టూ తేల్చిన నిల్వ 5,50,000 5,50,000. ఆ క్యారీ డౌన్ మళ్ళీ ఏం చేయాలి? బ్రాడ్ డౌన్ చేసుకోవాలి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5,50,000. నెక్స్ట్ ఏం చేయాలి అంటే షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. ఎందువల్ల అదే వేయాలి అంటే అమౌంట్ ఎక్కడ స్టక్ అయిందో ఆ అకౌంట్ వేయాలి. మనకి కాల్స్ లో స్టక్ అయింది అమౌంట్, అందువల్ల వాటా మొదటి మరియు తుది పిలుపుల ఖాతా అని చెప్పేసి టూ షేర్ క్యాపిటల్ అకౌంట్ టూ వాటా మూలధనం ఖాతా 165,000 రావాలి. కానీ బై బ్యాంక్ అకౌంట్ 165,000 ఎంత వచ్చింది? 62,520 వచ్చింది. రాలేదు కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తేల్చిన నిల్వ 2,460 రూపాయలు వేసుకోవాలన్నమాట. దీన్ని దేనికి ట్రాన్స్ఫర్ చేశారు? క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు అనమాట. అందువల్ల టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి 2,420 రాసుకుని బై షేర్ క్యాపిటల్ అకౌంట్ బై వాటా మూలధనం కదా 2,460 రూపాయలు రాశారు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ అంటే వాటాల జప్తు ఖాతా వేసుకోవాలన్నమాట. వాటాల జప్తు ఖాతా వేసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ క్రెడిట్ లో బై షేర్ క్యాపిటల్ అకౌంట్ బై వాటా మూలధనం ఖాతా అని చెప్పి 5,740 రూపాయలు, మళ్ళీ డెబిట్ లో టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు వాటా మూలధనం ఖాతా 3,280 రూపాయలు. రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమవుతుంది? క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ టు మూలధన రిజర్వ్ ఖాతా 2,460 రూపాయలు అనమాట. సో వాటాల జప్తు ఖాతా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆస్తపులు బట్టి వేయాలి. కంపెనీ పేరు ఎవరేది కాబట్టి సో అండ్ సో కంపెనీ అని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ ఆస్తపులు బట్టి ఇక్కడ మనం కంపెనీల చట్టం 2013 ప్రకారం లేటెస్ట్ ఫార్మేట్ లో కంపెనీ యొక్క ఆస్తపులు బట్టిని చూపించాలన్నమాట. పర్టికులర్స్ వివరములు అమౌంట్ రోమన్ 1 లో ఏం చేయాలి అంటే ఈక్విటీ అండ్ లైబిలిటీస్, ఈక్విటీ మరియు అప్పులు అని చెప్పేసి షేర్ హోల్డర్స్ ఫండ్స్, షేర్ హోల్డర్స్ ఫండ్స్ లో ఆథరైజ్డ్ క్యాపిటల్ అని చెప్పేసి మనం అధీకృత మూలధనము ఏమి ఇవ్వలేదు. ఇష్యూడ్ సబ్స్క్రైబ్డ్ కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్, జారీ చందా పిలిచిన చెల్లించిన మూలధనము.
మనకు సంబలం ఏమని చెప్పాడు పైన 55,000 ఈక్విటీ వాటాలు అన్నాడు. సో 55,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల ప్రకారం అంటే ఎంత అవుతుంది 5,50,000 5,50,000 అయింది అనమాట. సో తర్వాత ఏం చేయాలి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్ లో మరియు మిగులులో ఏం చూపించాలి అంటే క్యాపిటల్ రిజర్వ్ చూపించాలి, మూలధన రిజర్వ్. మూలధన రిజర్వ్ ఎలా వచ్చింది, ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాలెన్స్ అట్ ఫర్ఫిటెడ్ షేర్స్ అంటే వాటాల జప్తు ఖాతాలో ఉన్నటువంటి బ్యాలెన్స్ ని క్యాపిటల్ రిజర్వ్ కింద చూపించాం అనమాట. సో క్యాపిటల్ రిజర్వ్ ఎంత వచ్చింది 2,460. పైన మనకి ఇక్కడ స్క్రీన్ లో చూసుకోండి, పైన అకౌంట్ ఉంది కదా ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ లో క్యాపిటల్ రిజర్వ్ అని చెప్పాం కదా 2,460, ఆ అమౌంట్ ని ఇక్కడ చూపించాం. తర్వాత ఏం చేస్తున్నారు అంటే నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏమీ లేవు, ప్రస్తుతేతర అప్పులు ఏమీ లేవు, కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుత అప్పులు ఏమీ లేవు. సో టోటల్ చేస్తే క్యాపిటల్ ఏమో 5,50,000, అలాగే క్యాపిటల్ రిజర్వ్ ఏమో 2,460. సో ఫైనల్ గా 5,52,460, 5,52,460 ఉంది. తర్వాత ఏం చేయాలి అంటే రామన్ టు అసెట్స్ ఆస్తులు, ఆస్తుల్లోకి వచ్చేటప్పటికి నాన్ కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్ అంటే ఏ విధంగా విడగొట్టచ్చు అంటే ప్రస్తుతేతర ఆస్తులు నిల్లు, అలాగే ప్రస్తుత ఆస్తులు అంటే ఎవరు వస్తారు క్యాష్ అట్ బ్యాంక్, బ్యాంక్ లో నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ లో, బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో మనకి తెలుసు. అకౌంట్ లో చూడండి, బ్యాంక్ అకౌంట్ చూస్తే ఎంత ఉంది 5,52,460 ఉంది, 5,52,460 ఉంది. సో అదే అమౌంట్ ఇక్కడ వేసాం అనమాట కరెంట్ అసెట్స్ అని చెప్పేసి, ప్రస్తుత ఆస్తులు అని చెప్పి క్యాష్ అట్ బ్యాంక్ బ్యాంక్ లో నగదు 5,52,460. సో టోటల్ చేస్తే టోటల్ అసెట్స్, సో పైన మనకి ఈక్విటీ అండ్ లైబిలిటీస్ టోటల్ 5,52,460, టోటల్ అసెట్స్ 5,52,460. సో కంప్లీట్ అయింది అనమాట. సమ్మర్ ఒకసారి మరొకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కంపెనీ వాళ్ళకి 55,000 వాటాలను జారీ చేశారు, 55,000 వాటాలు కూడా ఒక్కొక్క వాటా కూడా ఎంత 10 రూపాయల ప్రకారం ఉంది. 55,000 వాటాలని కూడా ప్రజలకు జారీ చేసినప్పుడు 3 రూపాయలు అప్లికేషన్ మీద, 4 రూపాయలు అలాట్మెంట్ మీద, 3 రూపాయలు కాల్స్ మీద, ఒకటే కాల్ ఉంటే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అంటారు అనమాట, 3 రూపాయలు కాల్స్ మీద కలెక్ట్ చేస్తున్నాడు, 3, 4, 7, 7, 3, 10 రూపాయలు సరిపోయింది. అయితే 55,000 వాటాలకి కూడా చందాలు వచ్చేసినాయి, కానీ 3 రూపాయల ప్రకారం పిలుపుల సొమ్ము ఉంది కదా 820 వాటాలకి అమౌంట్ వసూలు కాలేదు. అందువల్ల కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే వాడికి నోటీస్ పంపించి, నీవు అమౌంట్ పే చేయలేదు కాబట్టి నీ వాటాలని జప్తు చేసుకుంటున్నాము కంపెనీ నియమావళి ప్రకారము అని చెప్పి ఆ 820 వాటాలని కూడా జప్తు చేశారు. ఆ జప్తు చేసినటువంటి వాటాలను ఏం చేశారు, ఒక్కొక్కటి 6 రూపాయల ప్రకారం తిరిగి రీఇష్యూ చేశారు, తిరిగి జారీ చేశారు. ఈ వ్యవహారాలకు చిట్టాబద్దులు రాసి ఆ ఆస్తపుల పట్టిలో ఏ విధంగా ఉంటుందో చూపమన్నారు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చిట్టాబద్దులు రాయడానికి బ్యాంక్ అకౌంట్ డిటార్ టు అప్లికేషన్ అకౌంట్ అంటే అప్లికేషన్ మనీ వచ్చింది 55,000 వాటాల మీద 3 రూపాయల ప్రకారం వచ్చింది. అప్లికేషన్ మనీని ఏం చేస్తాం క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే కేటాయింపు సొమ్ము 55,000 వాటాల మీద 4 రూపాయల ప్రకారం 2,60,000 రావాలి, వచ్చేసినట్టుగా రాసాం బ్యాంక్ అకౌంట్ డిటార్ టు కేటాయింపు ఖాతా 2,60,000 వచ్చింది. అలాగే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ టు క్యాపిటల్ అకౌంట్ అంటే మొదటి మరియు తుది పిలుపుల సొమ్ము 55,000 వాటాల మీద 3 రూపాయల ప్రకారం 1,65,000 రావాలి, కానీ ఇక్కడ స్టక్ అయింది. బ్యాంక్ అకౌంట్ డిటార్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అంటే 55,000 వాటాలలో 820 వాటాలకు డబ్బులు రాలేదు కాబట్టి 55,000 మైనస్ 820 అంటే 54,180, 54,180కి మాత్రమే డబ్బులు వచ్చినాయి 3 రూపాయల ప్రకారం. ఎంత వచ్చింది 1,62,540 వచ్చింది. అంటే ఆ 820 వాటాలని జప్తు చేసుకోవాలి. జప్తు చేసుకోవడానికి ఏం చేసాం, షేర్ క్యాపిటల్ అకౌంట్ డిటార్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ టు ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ అంటే ఎక్కడైతే అమౌంట్ పే చేయలేదో స్టక్ అయ్యిందో దాన్ని చూపించాలన్నమాట. మూలధనం అంటే 820 వాటాలు ఒరిజినల్ గా 10 రూపాయలు 8,200 అనమాట, అక్కడ 3 రూపాయల ప్రకారం అమౌంట్ 2,460 రావాలి, 8,200కి 2,460 రావాలి అంటే ఆల్రెడీ 5,840 వచ్చేసింది అనమాట. ఈ ఎక్కువగా వచ్చినటువంటి మొత్తాన్ని ఏం చేస్తారు వాటాల జప్తు ఖాతాలో బ్యాలెన్స్ ఉంచాం అనమాట. మళ్ళీ ఈ వాటాలను జప్తు చేసిన వాటాలను మళ్ళీ తిరిగి రీఇష్యూ చేశాడు, తిరిగి రీఇష్యూ చేస్తే బ్యాంక్ అకౌంట్ డిటార్ ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ మళ్ళీ 8,200 ఆ 6 రూపాయల ప్రకారం వసూలు చేస్తే ఎంత వచ్చింది 4,920 వచ్చింది.
అంటే ఇక్కడ 3,240 రూపాయలు బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆల్రెడీ మనకు 5,740 రూపాయలు ఉంది. ఈ 5,740 రూపాయలు వాటాల జప్తు ఖాతాలో నిల్వలోంచి 3,240 రూపాయలు తగ్గించేస్తే మనకి ఇంకా బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 2,460. అంటే వాటాల జప్తు ఖాతాలో ఉన్నటువంటి నిల్వను ఏం చేయాలి అంటే మూలధన రిజర్వ్ ఖాతాకు మళ్ళించాలి. ఈ మూలధన రిజర్వ్ ఎక్కడ వేసుకోవాలి అంటే ఆస్తి ప్రాపర్టీలో. ఇక్కడ మనం ఈక్విటీ అండ్ లైబిలిటీస్ లో ఇక్కడ వేసుకునేటప్పుడు క్యాపిటల్ రిజర్వ్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో క్యాపిటల్ రిజర్వ్ దగ్గర చూపించాలి. సో బ్యాంక్ అకౌంట్ లో ఏం చేస్తాం? మనకి డైరెక్ట్ గా వచ్చినటువంటి క్యాష్ మాత్రమే ఎంటర్ చేస్తాం. క్యాపిటల్ అకౌంట్ లో ఏం చేస్తాం? రావాల్సినటువంటి మొత్తాలు ఫర్ఫిటెడ్ తో సహా ఎంటర్ చేసుకుంటాము. అలాగే అమౌంట్ ఎక్కడ స్టక్ అయింది? ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ లో స్టక్ అయింది కాబట్టి దాని అకౌంట్ వేసుకుంటారు. వాటాల జప్తు ఖాతాలో వేసుకుని వాటాల జప్తు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ని క్యాపిటల్ రిజర్వ్ కి, మూలధన రిజర్వ్ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తాము. తర్వాత ఆస్తపుల బట్టి వేసుకుని ఆస్తపుల బట్టిని రామన్ వన్ లోనేమో ఈక్విటీ అండ్ లైబిలిటీస్ కింద డివిజన్ చేసుకోవాలి. అలాగే దీంట్లో ఆథరైజ్డ్ క్యాపిటల్, అధికృత మూలధనం ఏమీ లేదు. జారీ చందా పిలిచిన చెల్లించిన మూలధనం మొత్తం 50,000 వాటాలు, 10 రూపాయల ప్రకారం 5,50,000. అలాగే క్యాపిటల్ రిజర్వ్ అంటే మూలధన రిజర్వ్ వేసుకుంటారు 2,460. నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏమీ లేవు, అలాగే కరెంట్ లైబిలిటీస్ ఏమీ లేవు. ఫైనల్ గా 5,52,460 రూపాయలు వచ్చింది. తర్వాత రామన్ టూ ఏం చేయాలి? అసెట్స్, ఆస్తులు చూపించాలి. నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ ఏమీ లేవు. కరెంట్ అసెట్స్ లోకి వచ్చేటప్పటికి క్యాష్ అట్ బ్యాంక్, అంటే బ్యాంక్ లో బ్యాలెన్స్ అనమాట. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 5,52,460. సో ఓవరాల్ గా టోటల్ అసెట్స్ అని రాస్తారు. పైన మనకి టోటల్ ఈక్విటీ అండ్ లైబిలిటీ 5,52,460, టోటల్ అసెట్స్ 5,52,460. సో మనకి మొత్తం టాలీ అయింది అనమాట. ఇది మనం ఫర్ఫిటెడ్ షేర్స్ అకౌంట్స్ కి సంబంధించి, అంటే వాటాల జప్తు ఖాతాకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. సో దిస్ సెషన్ ఈస్ కంప్లీటెడ్.